దురభిమానుల గుండెలు బ్రద్దలయ్యేలా, యాంటీ ఫ్యాన్స్ రక్త కన్నీరు కార్చేలా మోహన్ బాబు గారు, మంచు విష్ణు గారు నడిచారు. నేల మీద కాదు, కార్పెట్ మీద. మామూలు కార్పెట్టా? కాదు, రెడ్ కార్పెట్ మీద. మామూలు స్థలంలోనా? కాదు, ఫిలిం ఫెస్టివల్లో. మామూలు ఫిలిం ఫెస్టివలా? కాదు, కేన్స్ ఫిలిం ఫెస్టివల్. ఎస్, ప్రపంచ ప్రఖ్యాత కేన్స్ ఫిలిం ఫెస్టివల్ రెడ్ కార్పెట్ మీద నడిచిన ఘనత దక్కించుకున్నారు మోహన్ బాబు, మంచు విష్ణు. మరి ఈ అపూర్వమైన ఘనతను దక్కించుకోవడానికి మోహన్ బాబు గారికి, మంచు విష్ణు గారికి ఉన్న క్వాలిఫికేషన్స్ ఏమిటి అంటే ఎవరికీ అర్థం కావడం లేదు. బహుశా మోహన్ బాబు యూనివర్సిటీ అనేది పరిశీలకుల అంచనా. ఎస్, డబ్బెవరికి చేదు, డబ్బుకు లోకం దాసోహం. బహుశా మోహన్ బాబు గారికి, మంచు విష్ణు గారికి కేన్స్ ఫిలిం ఫెస్టివల్ రెడ్ కార్పెట్ మీద నడిచే అపూర్వమైన అవకాశం రావడానికి కీ ఫ్యాక్టర్ అదే అంటున్నారు విశ్లేషకులు. అయితే ఇక్కడే ఒక విషాదకరమైన విషయం గురించి మనం చెప్పుకుని తీరాలి. ఏమిటంటే మోహన్ బాబు గారు, విష్ణు గారు కేన్స్ రెడ్ కార్పెట్ మీద నడిచిన విషయం గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు, ఎందుకో అర్థం కావడం లేదు. ఇకపోతే విష్ణు తన కన్నప్ప సినిమా టీజర్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్లోనే రిలీజ్ చేస్తానని కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. కానీ ప్రస్తుతానికి ఆ ఊసు లేదు. మరి కన్నప్ప టీజర్ లాంచ్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో జరుగుతుందా లేదా అనేది వేచి చూడాలి.